దిశ క్రూరంగా దారుణంగా హత్యకి గురైంది. ఒక చక్కటి యువతి తన జీవితాన్ని కోల్పోయింది. ఆ కుటుంబం ఇంకెప్పటికీ కోలుకోలేనంతగా దెబ్బతింది. ప్రపంచం మొత్తం ఇలాంటి ఘటన జరుగుతుందా అని నిర్ఘాంతపోయింది. ఆ సందర్భంలో ఈ నిందితులు ఎవరైనా పట్టుకోవాలి, పట్టుకొని వాళ్ళకి చట్టప్రకారం శిక్షించాలి అని చెప్పి అడిగిన వాళ్ళు కొందరు, కాదు మా అందరి ముందు కాల్ చంపాలి, పొడి చేయాలి, రక్తం ప్రవహించాలి, ఉరి తీయాలి ఇలాంటి అరాచకమైన డిమాండ్స్ చేసిన రక్తదాహం కలిగిన వాళ్ళు కొందరు. పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనపడింది. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఒక ఎన్కౌంటర్ జరిగింది. ఈ విషయం అందరికీ తెలుసు, మీడియాకు కూడా తెలుసు, జరగబోతోందని కూడా తెలుసు, ఎందుకంటే వాళ్ళకి ముందే ఉప్పు అందింది. పాపం ఆ పోలీసు వాళ్ళు నిజంగానే వాళ్ళకు కూడా కోపం వచ్చి ఉంటుంది. ఇంత ఘోరం చేస్తారా, వీళ్ళని చంపినా తప్పులేదు అని అనుకుని ఉంటారు. అనుకోవడంలో మీరు కాకి బట్టలు వేసుకొని చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళు, సామాన్యులు కోరినట్టుగా మీరు నోటికి ఏదోస్తే అది కోరలేరు, మీకు ఏది తోస్తే అది చేయలేరు అనే విషయం వాళ్ళు మర్చిపోయారు. మర్చిపోవటం లేదు, పైనుంచి వచ్చిన ఒత్తిళ్ళ వల్ల, రాజకీయ ఒత్తిళ్ళ వల్ల, ఈ స్పందించని మచ్చని చెరుపుకోవాలి అనే ఆత్రుత వల్ల, కారణం ఏదైనా కానివ్వండి, వాళ్ళు నిందితులే అయితే వాళ్ళని పూర్తి సాక్ష్యాధారాలతో విచారించి ఏ శిక్ష వేయాలో ఆ శిక్ష వేయండి, ఎవరూ కాదనరు. కానీ వాళ్ళని ఎందుకు కాల్చి చంపారు? మొదటి ప్రశ్న వస్తుంది, అంటే మీ దగ్గర వాళ్ళని నేరస్తులుగా నిరూపించే సాక్ష్యాలు లేవా, లేకపోతే హీరోలుగా నిలబడదలుచుకున్నారా, తెలుగు సినిమా హీరోలుగా మారదలుచుకున్నారా? ఇప్పుడు చూస్తే జాలేస్తుంది. అక్కడ పిహెచ్సిలో ప్రాథమిక వైద్యశాలలో ఉన్న వైద్యుడి దగ్గర మొదలు పెడితే పంచనామాకు వచ్చిన పెద్ద మనిషి దగ్గర నుంచి సిపి వరకు వాళ్ళు వాళ్ళ ప్రశ్నలు, పొంతన లేని సమాధానాలు, దిగజారిపోయిన ముఖము ఇవన్నీ చూస్తుంటే ఒక విషయం మళ్ళీ చెప్పాలనిపిస్తుంది. అయ్యా, మీరు చంపారనే విషయం మీకు తెలుసు, కానీ మీరు పోలీసులుగా మీరేమనుకున్నారంటే పైన వాళ్ళ అండదండలున్నాయి, రాజకీయ నాయకుల అండదండలున్నాయి, వాళ్లే కదా ఆర్డర్ చేసింది, కాబట్టి మేము చంపేస్తే వీళ్ళని, మాకేం కాదు, మాకేం కాదు, మేము హీరోలుగా నిలబడతాం, మమ్మల్ని ఉస్కొలిపిన రాజకీయ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హీరోలు అవుతారు, వీళ్ళు నలుగురు చేస్తే దేశానికి వచ్చిన నష్టం ఏంటి, అందుకని హాయిగా బతకొచ్చని మీరు అనుకుని ఉంటారు. కానీ ఇవాళది ఒక ప్రజాస్వామ్యానికి సంబంధించిన ప్రశ్నగా, ఇవాళది ఒక రాజ్యాంగపరమైన శిక్షా స్మృతిని మీరు పోలీసులుగా కాపాడతారా లేదా, ఆ పద్ధతులన్నీ మీరు పాటించారా లేదా, మీకు రాసున్న రూల్ బుక్ని మీరు అసలు చదివారా లేదా అనే ప్రశ్నలుగా వాళ్ళకి ఎదురవుతాయని వాళ్ళు ఊహించుకుంటారు. దీని నుంచి తప్పుకోవడానికి గిజగిజలాడుతున్నారు. రేపు ఈ విచారణ ముగిసిన తర్వాత ఇందులో బలిపశువులు అయ్యేది ఎవరు? పెద్దవాళ్ళు అవుతారా, రాజకీయ పెద్దలు, వాళ్ళకేం సంబంధమే లేదు. ఎందుకంటే పైకి మన వ్యవస్థ అట్లా కనపడుతుంది. ఎలా కనపడుతుందంటే పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, చట్టం దాని పని దాన్ని చేసుకుంటుంది, మాకేం సంబంధం, నేరస్తుడు దొరికాడా లేదా ఇవాళ చూడండి పెద్ద మనిషి మాట్లాడుతూ నాకేం సంబంధం, అక్కడ ఆయన చూసుకుంటాడు, ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నాడో ఆయన నేర విచారణ చేసుకుంటాడు, నాకు కేవలం ఆయన టెలికాన్ఫరెన్స్లో మాత్రమే చెప్పాడు అనే దశగా ఆయన వచ్చాడు. కింద ఎవరు బలవుతారు? ఎవరైతే స్పాట్లో ఉన్నారో, ఆ స్పాట్లో ఉన్న వాళ్ళకి డైరెక్ట్ ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరైతేనో వాళ్ళ వరకే బలవుతారు. అట్లనే పద్ధతి ప్రకారం, చట్ట ప్రకారం ఏ సూత్రాలను అయితే పాటించి పోస్ట్ మార్టం చేయాలో, లేకపోతే గాయపడిన పోలీసులకి చికిత్స చేయాలో, ఆ పద్ధతులన్నీ పాటించని వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళు వైద్యులు కావచ్చు, లేకపోతే వాళ్ళు పంచ పెద్దలు కావచ్చు, లేకపోతే చూసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే అక్కడ క్లూ స్ట్రీమ్ ఏదైతే సేకరించాల్సిన సాక్ష్యాలని సేకరించని క్లూ స్ట్రీమ్ కావచ్చు, వీళ్ళందరూ రేపు ఏదో ఒక రకమైన శిక్షకు గురవుతారు. ఇంక్రిమెంట్ కట్ చేయటమా, డిమోషనా, సస్పెన్షనా, ఏదన్నా కావచ్చు, అది పట్టడానికి ఇంకొంచెం టైం కూడా పట్టొచ్చు వీళ్ళ మీద చర్య తీసుకోవటానికి, కానీ చర్య తప్పనిసరిగా వస్తుంది. ఎందుకంటే చట్టాన్ని ప్రతి అడుగులో ఉల్లంఘించిన విషయం ఇవాళ దిశ విచారణ కమిటీ నడుస్తున్న నేపథ్యంలో అందరికీ వెళ్ళిన అందరికీ కనపడుతోంది. జరిగిందనే తెలుసు, కానీ ఒక విచారణ ప్రక్రియ వస్తే తప్ప ఎన్ని సూత్రాలను వీళ్ళు ఉల్లంఘించారు, చట్టాన్ని ఎంత నిర్లక్ష్యంగా చెత్త కాగితం మాదిరిగా తీసి డస్ట్బిన్లో పడేశారో మనకి ఇప్పుడు అర్థమవుతూ ఉంటుంది. వీళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు, రాజ్యాంగాన్ని కాపాడతామన్న వాళ్ళు, కింద వరకు యూనిఫామ్ వేసుకున్న వాళ్ళు, మాట మాట్లాడితే మేము దేశం కోసం ఉన్నామని చెప్పి మాట్లాడేవాళ్ళు, ప్రజలను రక్షిస్తామని చెప్పేవాళ్ళు, వీళ్ళు చట్టం వాళ్ళకి ఇచ్చిన బాధ్యతని, ఇది చిత్తు కాగితం కంటే ఎక్కువ కాదని చెప్పి అవతల పడేశారు.
అది ఇవాళ స్పష్టంగా కనబడుతోంది. క్లూస్ టీమ్ వాళ్ళు నువ్వు ఎన్ని రౌండ్స్ పేల్చావో వాటి షెల్స్ ఏవి వాటిని ఎందుకు నిన్ను సేకరించలేదు అంటే చీకటి పడిపోయింది, ఆ తర్వాత వెళ్ళిపోయాను, ఆ తర్వాత దాన్ని ఎందుకు కార్డండ్ ఆఫ్ చేయలేదు తెలియదు అంటే వాళ్ళు ఏ పని చేయాలో అసలు ఆ పని వాళ్ళకు వచ్చారాదా, ఇంత అసమర్థంగా ఉన్నారా, అసమర్థంగా ఉన్నారనుకో వాళ్ళ శిక్షణ అస్సలు జరగలేదని అనుకో, ఏదో ఒక మేరకు శిక్షణ జరిగి ఉంటుంది. వాళ్ళు కోరుకుంటున్నప్పుడు చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నారు, కానీ ఈ విషయంలో ఎందుకింత నిర్లక్ష్యం జరిగింది అంటే కావాలనుకుని కప్పిపెట్టడానికి చేసే ఈ అరకొర ప్రయత్నాల్లో పాపం పోలీస్ శాఖ చాలా కేసుల్లో ఛార్జ్షీట్ ఇచ్చి సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టదు. అందుకే కదండి మనకి రేప్ కేసుల్లో కన్విక్షన్ రేట్ తెలంగాణలో 13% ఉంది కదా. మనం సాక్ష్యాధారాలు సేకరించాలని అనుకో, అదొక భాగం. మెటిక్యులస్గా ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్తారు ఏ పోలీసు మాన్యువల్లో అయినా, మొట్టమొదటి విషయం అది ఉంటుంది. ప్రతి చిన్న వివరంతో సహా నువ్వు డైరీ రాయాలి, మెటిక్యులస్గా విచారణ చేయాలి, ఎంక్వైరీ చేయాలి, ఇన్వెస్టిగేట్ చేయాలి. కానీ ఇక్కడ మనకి మామూలు కోర్టులో ఇష్టం వచ్చినట్టు పడేసిన ఛార్జ్షీట్లు మాదిరిగా వీళ్ళు ఆ దిశ విచారణ వస్తుందా, రెండు ప్రశ్నలు అడుగుతారు, పైవాళ్ళు కాపాడుతారు, దానికి మేమెందుకు గాబరా పడాలి అన్నట్టుగా కనీసం ప్రిపరేషన్ లేకుండా వాళ్ళు చెప్పిన అబద్ధాలను కూడా గోడ కట్టినట్టుగా చేయాలని కూడా వాళ్ళు అనుకోలేదు. అంటే ఇది వాళ్ళకి మితిమీరిన విశ్వాసం. మేము దీని నుంచి వీ కెన్ గెట్ అవే విత్ అనుకునే విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? ఏ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి ఇంత ధైర్యంగా ప్రిపరేషన్ లేకుండా మేము ఎదుర్కొని బయటపడతామనే ధైర్యం వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? అది నాకు పదే పదే వస్తున్న ప్రశ్న. అంటే రాజకీయ అధికారులు, రాజకీయ అధికారంలో ఉన్నవాళ్ళు ఆజ్ఞాపిస్తే, పోలీసు అధికారంలో ఉన్నవాళ్ళు ఇద్దరూ కలిస్తే ఏమన్నా చేయొచ్చు. ఈ దేశంలో రాజ్యాంగంతో, శిక్షాస్మృతితో, చట్టాలతో, రూల్స్తో సంబంధం లేదు. అది చేసిన తర్వాత ఎంక్వైరీ కమిటీలు ఉన్నాయి, ఇవి ఫార్మాలిటీయే, కానీ మమ్మల్ని ఏం చేయలేవు. ఇది ఈ దేశం యొక్క చట్ట వ్యవస్థల యొక్క దిగజారుడుతనానికి ఒక నిదర్శనగా మనకు కనపడుతుంది. తప్పనిసరిగా ఫాలో అవ్వండి, దిశ విచారణ ఎలా జరుగుతుందో ఫాలో అవ్వండి. దిశ విచారణ పోలీసులకి ఒక హెచ్చరిక, మీరు చట్టాన్ని కాపాడటం కోసం ఉన్నారు, చట్టం కాపాడే వాళ్ళు నేరస్తులుగా మారకూడదు. అది ఎప్పుడొకసారి మీకు ఇలా ఎదురు తంతుంది, అది గుర్తుపెట్టుకోవాలి.